ఛానల్ కు హైదరాబాద్ కు చెందిన కథా రచయిత బాల సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తున్న శ్రీ యు విజయశేఖర్ రెడ్డి గారు రచించిన భాషాభిమానం అనే కథను ఇప్పుడు విందాము మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రగతి నగర్ కాలనీలో పిల్లలకు పెద్దలకు విడివిడిగా వ్యాసరచన పద్య తాత్పర్య పోటీలు నిర్వహించసాగారు అందరూ పేర్లు నమోదు చేసుకుంటుండగా ఆ కాలనీలో ఇంటింటికి తిరిగి ఆకుకూరలు అమ్మే సీతమ్మ కూడా ఆకుకూరల గంపతో వచ్చి దానిని పక్కన పెట్టి తన పేరును నమోదు చేసుకుంటుంటే చాలామంది నివ్వెరపోయారు కొందరు ఇది ముగ్గుర పోటీ కాదు అన్నారు తను మాత్రం ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వింది అందరూ కుర్చీలలో కూర్చున్నాక నిర్వాహకులు తెల్ల కాగితాలు పెన్ను ఇచ్చారు కార్యదర్శి మాట్లాడుతూ మీ అందరికీ ఒక గంట సమయం ఇస్తున్నాము వ్యాసరచన పోటీకి మేము ఇస్తున్న అంశం తెలుగు భాష గొప్పతనం దీనితో పాటు మీకు ఇష్టమైన పది పద్యాలు వాటి తాత్పర్యాలు రాయాలి అని చెప్పారు అందరూ సిద్ధం అయ్యాక పోటీ మొదలుపెట్టారు ఇచ్చిన సమయం పూర్తిగానే అందరి వద్దకు వచ్చి వాళ్ళు రాసిన కాగితాలను తీసుకున్నారు నిర్వాహకులు వీటిని జడ్జీలు చూసి విజేతలను నిర్ణయిస్తారు అంతవరకు మీరు మేము ఏర్పాటు చేసిన స్నాక్స్ తిని టీ తాగి విశ్రాంతి తీసుకోగలరు అని ఒక నిర్వాహకుడు చెప్పారు అయ్యగారు సమయం పడుతుందని అంటున్నారు కొన్ని ఆకి కూరలు మిగిలాయి అలా వెళ్ళి అమ్ముకొస్తాను అని చెప్పి సీతమ్మ గంప తీసుకుని వెళ్ళిపోయింది ఒక గంట తర్వాత సీతమ్మ ఖాళీ గంపతో వచ్చింది ఆమె వచ్చిన కాసేపటికి పిల్లల పోటీ ఫలితాలు ప్రకటించాక ఇప్పుడు పెద్దల పోటీ ఫలితాలు ప్రకటిస్తున్నాము అని చెప్తూ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశారు ఈ పోటీలలో పెద్దలు పదిహేను మంది పాల్గొన్నారు వారిలో మొదటి బహుమతి వేసరచన పోటీలోను తాత్పర్య పోటీలోనూ సీతమ్మే విజేతగా నిలిచింది అని ప్రకటించారు విజేతగా నిలిచిన సీతమ్మను మాట్లాడవలసిందిగా కోరారు మైక్ తీసుకొని పెద్దలారా నేను ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను ఏడో తరగతి చదవాలంటే వేరే ఊరు వెళ్ళాలి అలా నా చదువు ఆగిపోయింది తెలుగు భాష పట్ల నాకు మక్కువ ఎక్కువ అది చూసి మా నాన్నగారు నాకు పెదబాల శిక్ష కొనిచ్చారు దానితోనే ఎంతో సాధన చేశాను అని సీతమ్మ చెప్పింది మాతృభాష మీద పట్టు ఉండడానికి పెద్ద చదువులతో లేదని సీతమ్మ నిరూపించింది అని పిల్లలు పెద్దలు సీతమ్మను మెచ్చుకున్నారు శుభం